దళిత వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ 111వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలకు చెందిన నేతలు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని జంట నగరాల్లో ఘనంగా నిర్వహించారు. బషీర్బాగ్ కూడలిలోని విగ్రహానికి పూలమాల వేసి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ సహా రాష్ట మంత్రులు, కాంగ్రెస్, భాజపా, తెలుగుదేశం నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో సవరణలు తీసుకొచ్చేలా కేంద్రం ప్రయత్నం చేయాలని కడియం డిమాండ్ చేశారు. ఇన్ని రకాలైన దాడులు జరుగుతుంటే ఆ చట్టాలకున్న కోరలనే పీకి వేస్తే రాబోయే రోజులలో ఏ రకంగా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తున్నది. ఆలస్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణమే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నా. వికారాబాద్ లో జరిగిన జయంతి వేడుకల్లో మంత్రి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఖమ్మంలో ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, అజయ్ కుమార్, ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి జగ్జీవన్ రామ్ సేవలను గుర్తు చేసుకున్నారు. వరంగల్ పట్టణ జిల్లాలో జరిగిన వేడుకల్లో జగ్జీవన్ రామ్ కు నేతలు నివాళులర్పించారు. భూపాలపల్లిలో స్పీకర్ మధుసూదనాచారి జగ్జీవన్ సేవలను గుర్తు చేసుకున్నారు. హన్మకొండలోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా జానారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లాలోని జగ్జీవన్ రామ్ సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జగ్జీవన్ రామ్ కు నివాళులర్పించారు. గద్వాలలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే డీకే అరుణ సహా జిల్లా అధికారులు పాల్గొన్నారు. సంగారెడ్డిలో నేతలు జగ్జీవన్ రామ్ ను స్మరించుకున్నారు.